49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇప్పటిదాకా ఏటీఎంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే డబ్బులు రాకపోవడమో, సరిగ్గా పనిచేయకపోవడమో, అమౌంట్ మన అకౌంట్ నుంచి కట్ అయ్యి విత్డ్రా కాకపోవడమో, ఇలా రకరకాల సాంకేతిక సమస్యలు తలెత్తేవి. కానీ ఇప్పుడు ఆ లెక్క మారింది. హైదరాబాద్లోని మల్లాపూర్ ఏటీఎం వీటన్నింటికీ మించి అన్నట్లుగా తయారైంది. అసలు ఆ ఏటీఎంలో ఏం జరిగింది? కస్టమర్లు గగ్గోలు పెట్టడానికి కారణమేంటి? మల్లాపూర్లోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీని కారణంగా విత్డ్రా చేసినప్పుడు నగదు తక్కువ రావడంతో వినియోగదారులు అవాక్కయ్యారు. ఇదేం ఏటీఎం రా బాబు అంటూ తలలు పట్టుకున్నారు. బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యంపై వినియోగదారులు నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న బ్యాంక్ సిబ్బంది ఏటీఎం దగ్గరకు చేరుకోగానే సిబ్బందిని వినియోగదారులు ప్రశ్నించారు. ఒక దశలో సిబ్బందిని వినియోగదారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ ఏటీఎంలో 1,000 రూపాయలు డ్రా చేస్తే 200 రూపాయలు వచ్చాయి. దీంతో సదరు వినియోగదారుడు కంగు తిన్నాడు. అలాగే నగదును డ్రా చేయడానికి వచ్చిన మరో వినియోగదారుడు 8,000 డ్రా చేయగా 1,600 మాత్రమే వచ్చాయి. మల్లాపూర్కు చెందిన వినియోగదారుడు పుట్టినరోజు సందర్భంగా వేడుకలు చేసుకోవడానికి 3,000 డ్రా చేయగా 600 మాత్రమే వచ్చాయి. అలాగే 1,500 డ్రా చేయగా 300 వచ్చాయి. అవాక్కైన వినియోగదారులు బ్యాంక్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా టెక్నికల్ సిబ్బంది ఏటీఎం వద్దకు చేరుకున్నారు. విత్డ్రా చేస్తే 3,000 చేస్తే 600 వచ్చింది. నేను బ్యాంక్ కాల్ చేస్తే, ఈరోజు సండే కదా, ఎవరికి కనెక్ట్ అవ్వట్లేదు, ఏం అవ్వట్లేదు, వస్తాయా లేవా అన్నది కూడా లేదు. మెయిల్ అయితే పెట్టాను వాళ్ళకి, చూడాలి ఇప్పుడు వస్తాయా లేవా అన్నది. బ్యాంక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్షణమే దీని మీద యాక్షన్ తీసుకొని మాకు అమౌంట్ ఎప్పటి వరకు వస్తే కన్ఫర్మేషన్ ఇస్తే మాకు ఇది ఉంటుంది సార్, మాకు న్యాయం జరగాలి. మరోవైపు కోపోద్రిక్తులైన వినియోగదారులు బ్యాంక్ సిబ్బందిని నిలదీశారు. నగదు తక్కువ రావడంతో దీనికి బాధ్యులు ఎవరని, తమ నగదును ఎవరు చెల్లిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1,000 నుంచి 1,00,000 డ్రా చేశారని, డ్రాలో నగదు తక్కువ వచ్చిందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేశారు. సాంకేతిక పరమైన సమస్య కావడంతో ఏటీఎంని వెంటనే మూసివేశారు. టెక్నికల్ ఇంజనీర్ ఏటీఎం వద్దకు చేరుకొని మరమ్మతులు చేపట్టి సాంకేతిక సమస్యను పరిష్కరించారు. ఏ వినియోగదారులకైతే డ్రాలో నగదు తక్కువ వచ్చిందో బ్యాంకు పనివేళల్లో వచ్చి ఫిర్యాదు చేసినట్లయితే తిరిగి నగదును అందజేస్తామని బ్యాంకు సిబ్బంది తెలిపారు.